బత్తాయి పెట్టాలంటే 100,000 రూపాయలు అవుతుంది, ద్రాక్ష పెట్టాలంటే 2,5 లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు, టమాటా పెట్టాలంటే 50 నుంచి 60 వేలు దాకా ఖర్చు వస్తుంది సుమారు, అంటే దాదాపు ఎంత కష్టపడి పని చేసుకుంటే కూడా. దోసకాయ పెట్టాలంటే 100,000 రూపాయలు పైన ఖర్చు వస్తుంది. ఈరోజు 60-70 వేలు పోయే బత్తాయి 5,000-10,000కి వచ్చేసింది. ద్రాక్ష అడిగేవాళ్ళు లేదు, టమాటా రోడ్లు పోస్తా అన్నారు. ఏమిటి రైతుల పరిస్థితి? గాలివాన్ల వల్ల ఇన్ని ప్రభుత్వాలు చూశాను నేను ఇంతవరకు, ఇంటి ఎప్పుడే కానీ గాలివానలు వస్తే కానీ రైతులకు ఏమైనా నష్టం జరిగితే కానీ అధికారులను గ్రామాలకు పంపించి వెంటనే వాళ్ళకు అంచనాకు వచ్చి ఎంతో కొంత ఉపశమనం కల్పించేవాడు. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా 1 రూపాయి రైతులు నష్టపరవాలని ఇచ్చిన పాపాన కూడా అది ఎందుకు చేస్తున్నారు? ఏ రైతుల మీద కక్ష లేకుంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం అని కూడా వీళ్ళు బయటకు చెప్పని పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది మేము అధికారులతో మాట్లాడటం, ఎంతమందితో మాట్లాడినా ఎవరికి చెప్పినా రైతుల గురించి కానీ చేనేత కార్మికుల గురించి కానీ అదేవిధంగా ఈ యొక్క భవన కార్మికుల గురించి కానీ చేతురుత్వాల గురించి మాట్లాడుతూ పట్టించుకునే పాపాన్ని ప్రశ్నలు. దయచేసి ఇప్పుడైనా చెప్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా మీరు రైతుల్ని, భవన కార్మికుల్ని, వ్యవసాయ చేనేత కార్మికుల్ని, చేతి వృత్తి కార్మికులందరినీ కూడా ఆదుకొని ఈ లాక్డౌన్ సమయంలో ఆదుకొని వాళ్ళందరినీ కాపాడి, ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా రైతుకు పంటకు మళ్ళీ సంవత్సరానికి వచ్చేది, దరిదాపుల్లో కూడా వాళ్ళకి ఆదాయాలు వచ్చే పరిస్థితులు లేవు. అందుకని మళ్ళా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క రైతులందరినీ కూడా ఆదుకోవాలి, చేనేత కార్మికులను ఆదుకోవాలి, భవన కార్మికులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా పదే పదే డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా మా అధ్యక్షుల వారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళాను మేము టెలికాన్ఫరెన్స్లో. వీళ్ళందరినీ కాపాడండి సార్, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, మీరు కేంద్ర ప్రభుత్వానికన్నా తెలియజేయండి, ఈ యొక్క రైతులు పడుతున్న ఇబ్బందిని తెలియజేయని చెప్పేసి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ రైతులు ఎకరాకి ఎంత నష్టపోయారని చెప్పేసి ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు అయితేనేమి, ఎంతోమంది చేతివృత్తి కార్మికులు అయితేనేమి, ఎంతోమంది రైతులు అయితేనేమి, ఎంతోమంది రోడ్డును పడ్డారు. ఈ రోజు జిల్లాలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో విషయాలన్నీ మీకు తెలుసు. ఇక్కడ అనంతపురం జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారు. ఈ వాణిజ్య పంటలు వేయడం వల్ల రైతులు వీటిని అమ్ముకోలేక రవాణా వ్యవస్థ లేక, రవాణా వ్యవస్థ ఉన్నా రేటు పెట్టేవాళ్ళు లేక, ఎవరిని వచ్చి వేసుకొని పోతాంలేనా ఆ రేటు పెట్టి కొనేవాళ్ళు లేక, మొత్తం రైతులంతా కూడా రోడ్డును పడ్డారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది, వందలాది కోట్ల రూపాయలు లాసులు వచ్చాయి రైతులందరూ, అంటే దాదాపు దరిదాపుల్లో కూడా రైతులు కోలుకునే పరిస్థితి లేదు. కానీ ఎన్నోసార్లు మేము ప్రెస్ మీట్ పెట్టాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, మా అధ్యక్షుల వారికి తెలియజేసి మా అధ్యక్షుల వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. రైతులను ఆదుకోండి, చేనేత కార్మికులను ఆదుకోండి. చేనేత కార్మికులు తెలుసు, ఎంతోమంది ఈరోజు చేనేత కార్మికులు అసలు తినేకి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంటే ఎవరైనా సాయం చేస్తారా, దాంతో మేము కుటుంబాలు జరుపుకుందాం అనే పరిస్థితి వచ్చేసింది రాష్ట్రంలో అయితేనేమి, జిల్లాలో అయితే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సహకారులు మెటీరియల్ ఇవ్వాలి, అంటే ముడి సరుకులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు మగ్గం నడుపుకుంటారు. వాళ్ళకు ఈ చీరలు అమ్మేకి ఇబ్బంది అయినందువల్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాడడం, ముడిసరుకు ఇవ్వకుండా వాడడం, ఈ విధంగా చేనేత వ్యవస్థ అంతా కూడా కుంటుపడింది. రైతులు మీకు తెలుసు, అసలు రైతులు ఈ దరిదాపుల్లో కూడా కొలు, కానీ ఎన్నిసార్లు ప్రభుత్వం మీద డిమాండ్ చేసినా మా అధ్యక్షుల వారు అయితేనేమి, మేమైతేనేమి జిల్లాలో ఎన్నోసార్లు డిమాండ్ చేశాం, ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకునే పాపాలు పడలేదు. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడినా, నువ్వు ఎన్ని లాక్డౌన్ చేసినా ఇంట్లో మనం తినేది అన్నమే, అదే రైతు కూడా లాక్డౌన్ చేస్తే ఈ రాష్ట్రం ఏ పరిస్థితి అవుతుంది, ఈ దేశాలు ఏ పరిస్థితి, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత జనాన్ని ఆదుకున్నామా అనేది కాదు ముఖ్యము, మనం అన్నం పెట్టేవాడిని ఆదుకోండి ఫస్ట్, వాని గురించి ఆలోచన చేయండి, రైతులను ఆదుకోండి. కూడు గుడ్డ గూడు మీకు తెలుసు, భవన కార్మికులు గత 2 నెలల నుంచి భవన కార్మికులు ఈరోజు రోడ్డును పడ్డారు. దరిదాపుల్లో కూడా భవన కార్మికులకి పనులు దొరికే పరిస్థితుల్లో, ఎందుకంటే ఇసుక దోపిడీ చేసుకుని ఇసుక దొరికే పరిస్థితి లేదు, అందువల్ల భవన కార్మికులు రోడ్డు పడ్డారు, చేనేత కార్మికులు రోడ్డు పడ్డారు, రైతులు రోడ్డు పడ్డారు. ఇక ఎవరిని ఆదుకోవాలనుకుంటుంది ప్రభుత్వం? మాకు అర్థం కాదు ఈ ప్యాకేజీల ద్వారా. ముఖ్యంగా రైతులను, చేనేత కార్మికులను, భవన కార్మికులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళ గోడు పట్టించుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు, ఒక రైతు అరటి పంట పెట్టాలంటే 1 ఎకరాకు వచ్చి 150,000 రూపాయలు అవుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.